హెవెన్లీ గ్రేస్ చర్చ్ అండ్ మినిస్ట్రీ ప్రెజెన్స్ ఐ ఫౌండ్ జీసస్ ఛానల్ ప్రైస్ ది లార్డ్ వెల్కమ్ టు హెవెన్లీ గ్రేస్ చర్చ్ అండ్ మినిస్ట్రీస్ రీడింగ్ ఫ్రమ్ ది గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5 వర్సెస్ 3-12 బ్లెస్డ్ ఆర్ ది పూర్ ఇన్ స్పిరిట్ ఫర్ దేర్స్ ఇస్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ Blessed are those who mourn, for they will be comforted. Blessed are the meek, for they will inherit the earth. Blessed are those who hunger and thirst for righteousness, for they will be filled. Blessed are the merciful, for they will be shown mercy. Blessed are the pure in heart, for they will see God. Blessed are the peacemakers, for they will be called children of God. Blessed are those who are persecuted because of righteousness, for theirs is the kingdom of heaven. Blessed are you when people insult you, persecute you, and falsely say all kinds of evil against you because of me. Rejoice and be glad, because great is your reward in heaven, when the same way they persecuted the prophets who were before you. చిన్న పల్లవి కాబట్టి ప్రభుని మయంపరచుకున్నాం. నా పేరు సురేష్ కొమ్ము, పెంటాపురంలో ఉంటాను నేను. నా బెరియన్ చర్చ్ చిన్న క్రిస్మస్ సాంగ్ ఉన్నతమైన రాజ్యపు వాసి యేసయ్య అన్న పాట పెడుతున్నాం. ఉన్నతమైన రాజ్యపు వాసి యేసయ్య, ఆ మహిమను విడిచావా, ఎన్నికలేని పాపిని నాకై యేసయ్య, ఈ ధరణికి వచ్చావా. ఉన్నతమైన రాజ్యపు వాసి యేసయ్య, ఆ మహిమను విడిచావా, ఎన్నికలేని పాపిని నాకై యేసయ్య, ఈ ధరణికి వచ్చావా. నీ జన్మమను జాలి పంట, సాతానుకే చితిమంట,
నీ జన్మ మనుజాలి పంట, సాతానుకే చితి పంట, నా జీవితమంతా నీ ప్రేమ గీతి పాడుకుంటా. ఉన్నతమైన రాజ్యపు వాసి యేసయ్యా, ఆ మహిమను విడిచావా, ఎన్నికలేని పాపిని నాకై యేసయ్యా, ఈ ధరణికి వచ్చావా. మంచి వారిని ప్రేమించుట మాకిలలో సాధ్యము కాదే, మంచి కార్యములు చేయు స్వభావము మాలో పలకనరాదే, మంచి వారిని ప్రేమించుట మాకిలలో సాధ్యము కాదే, మంచి కార్యములు చేయు స్వభావము మాలో పలకనరాదే, మంచితనమన్నదే లేని మంచితనమన్నదే లేని వంచకుని కరుణించావా, మహిమను విడిచావా, ధరణికి వచ్చావా, మహిమను విడిచావా, ధరణికి వచ్చావా. ఉన్నతమైన రాజ్యపు వాసి యేసయ్యా, మహిమను విడిచావా. పొరుగువాడు కలిగున్న దానిని ఆశించుటయే తప్ప, ఇరుగు పొరుగులకు అక్కరలో సహాయము చేయగలేమే, పొరుగువాడు కలిగున్న దానిని ఆశించుటయే తప్ప, ఇరుగు పొరుగులకు అక్కరలో సహాయము చేయగలేమే. పొరుగు వంటి నర మాతృనికి పొరుగు వంటి నర మాతృనికి కరుణతో సర్వమిచ్చావా, మహిమను విడిచావా, ధరణికి వచ్చావా, మహిమను విడిచావా, ధరణికి వచ్చావా. ఉన్నతమైన రాజ్యపు వాసి యేసయ్యా, ఆ మహిమను విడిచావా. ఎన్నిక లేని పాపిని నాకై యేసయ్యా, ఈ ధరణికి వచ్చావా. హల్లెలూయా. ప్రభునామం అందరికి వందనాలు. ఇంకా నాకంటే చక్కగా పాడే అంకులు ఉన్నారు ఇక్కడ, అంకులు మట్టి వందనాలు. మీ అందరు కూడా చాలా ఇప్పుడే సింగింగ్ టైం కూడా చక్కని గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. సో చాలా మంచి పాటలు పాడే చాలా మంది ఉన్నాం అందులో. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీ ముందు పాడే ఆ ధన్యత దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. పాస్టర్స్ లో రెండు రకాల పాస్టర్స్ ఉంటారు, ముందు చెప్పొచ్చు చెప్పకూడదు కాదు కానీ చెప్పాలి. ఒకటి తీసుకునే పాస్టర్లు ఉంటారు, అంటే ఎప్పుడు తీసుకోవడమే ఉంటుంది వాళ్ళు, ఇచ్చేది అనేది చాలా తక్కువ ఉంటుంది. రెండవ పాస్టర్ ఇచ్చే పాస్టర్లు ఉంటారు. సో అలాంటి పాస్టర్ గారు బడిపోర అంకుల్ గారు. ఎందుకంటే ఇవ్వడం అనేది చాలా రకాలు ఉంటుంది, అది మనీ ఉండొచ్చు, టైం ఉండొచ్చు, టాలెంట్స్ని బయటకు తీయడం ఉండొచ్చు, సో వాళ్ళ ఇంటిని దేవుని సేవకులకు వాడడం ఉండొచ్చు. ఒక స్టూడియోనే పెట్టి అనేక పాస్టర్స్ ని పిలిపించాడ ప్రసంగాలు చేపించి ఉండొచ్చు, స్కిట్స్ చేపించవచ్చు, ఇట్లా అవన్నీ కూడాను. అవన్నీ ఎవరైనా అంకుల్ని రిక్వెస్ట్ చేశారా, ఎవరైనా మీరు ఇది చేయండి అని ఎవరైనా అంకుల్ని బలవంతం చేశారా అంటే ఎవరు చేయలేదు. దేవుడు ఇచ్చిన ప్రణాళికలో, ప్లాన్లో, చిత్తంలో అవన్నీ చేస్తున్నారు. అవన్నీ చేయకపోతే అడిగేది ఎవరు ఉన్నారా? ఎవరు వాళ్ళు లేరు. కాబట్టి అది ఒక మంచి ఒక గుడ్ పాస్టర్ వచ్చిన లక్షణం ఏంటంటే ఇవ్వడం. అది మనీ ఉండొచ్చు, ఇంకేదో ఉండొచ్చు, టాలెంట్స్ ఉండొచ్చు, బయటకు తీసుకోవడం, మమ్మల్ని అందరూ కాల్ చేసి ఇట్లా ఇది వాడండి, ఇది యూజ్ చేసుకోండి, ఇలాంటి మంచి అవకాశం ఉందని డబ్బులు పెడితే కానీ బయట ఇలాంటివి జరగవు. అలాంటిది కేవలము మనల్ అందరినీ ప్రోత్సాహపరుస్తూ మనందరికి ఇట్లా ఒక ఇవన్నీ చేయడం కూడా మరి ఎంతో ఖర్చుతో కూడింది, దీనికి ఎంతో ప్రయాసం ఉంది, ఎంతో ప్రార్థన ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ప్రార్థన చేసినాం మేమందరం కూడా, వీటి కొరకు ఎంతో ఆలోచన చేసి ఇవన్నీ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఇవంతా చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ వరకు ఉంది.
సో ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటే ఇవన్నీ చేయాలంటే మరి ఇలాంటి మంచి ఇతరులకి ఏదో నేను చేయాలి అనే తపన కలిగినటువంటి దైవజనుడు మన మధ్యలో ఉండడం చాలా సంతోషిస్తూ వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తూ వారి కొరకు ఇంకా ప్రార్థన చేసేవాళ్ళు మనం ప్రార్థన చేస్తూ వారికి సహకారంగా ఉండాలనుకున్నటువంటి మన అందరికీ కూడా సహకారంగా ఉంటూ ఎవరు ఎలాంటి ఉద్దేశాలు మనం లేకపోతే ఏ ఎలాంటి విధంగా మనం సహాయపడగలుగుతామో ఆ విధంగా అంకుల్ గారికి సహాయకరంగా మనందరూ ఉంటూ ఇంకా ఇక పరిచర్యను ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ మనం ముందున్న రోజులు చేసుకోవాలని మరి అంకుల్ వచ్చేప్పుడల్లా మమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా పలకరిస్తారు, ఎంతో మర్యాదగా పిలుస్తారు. వాళ్ళు చూపుతున్న ప్రేమను బట్టి మేము ఎంతగానో మరి కృతజ్ఞులుగా ఉన్నామని తెలియపరుస్తూ మరి ఈ విధంగా మమ్మల్ని పిలిచి ఇక్కడ మమ్మల్ని నిలబెట్టించి మా ద్వారా ఆ గిఫ్ట్స్ని ఇప్పించినందుకు కూడా సంతోషిస్తూ అలాగే మా రెస్పాన్స్ని కూడా ఇక్కడ చెప్పాలని మాకు కూడా ఒక టైం ఇచ్చి మరి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు అంకుల్కి వందనాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. గాడ్ బ్లెస్ యూ. Thank you for watching. Please subscribe to I Found Jesus channel.